హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈ రోజుటి వీడియోలో గుంటూరు గోంగూర నిల్వ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే సంవత్సరమైనా సరే రంగు రుచి ఏది చెక్కు చెదరకుండా అదే రుచితో ఉంటుందండి మరి అంత రుచిగా ఉండే ఈ గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో చూసేయండి గుంటూరు గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి నేను పది కట్టల గోంగూర తీసుకున్నానండి ఆకులు మరీ అంత ముదురుగా లేవు అలా అని లేతగా కూడా లేవు మీడియంగా ఉన్నాయండి ఇవి పది కట్టలు తీసుకున్నాను ఈ పది కట్టల గోంగూరని ఇలా ఆకులు మొత్తాన్ని తుంచుకుంటున్నానండి కొంచమే కాడ ఉంచుతున్నాను కాడ మొత్తం కూడా పెట్టట్లేదు మరి కొంచెం కొంచెంగా కాడ ఉంచుకొని ఇలా గోంగూర మొత్తాన్ని కట్ చేసుకొని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు బాగా బకెట్లో వేసి గుంజుకోవాలి ఎందుకంటే గోంగూర ఇసుకతో ఉంటుందండి మట్టితో ఆ ఇసుక మొత్తం ఏమీ లేకుండా గుంజుకున్న తర్వాత ఇలా పొడిగుడ్డ మీద వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇలా ఆరడానికంటే తడి ఏమీ లేకుండా ఒక రెండు మూడు గంటలన్నా టైం పడుతుందండి అంతసేపు ఆరపెట్టుకోవాలి ఈ గోంగూర మొత్తాన్ని పల్చగా వేసుకొని మనం ఈ గోంగూరకి తడి ఉన్నట్లయితే అసలు మనకి నిల్వ ఉండదండి పచ్చడి అందుకని చక్కగా ఒక రెండు మూడు గంటలు ఆలస్యమైనా సరే ఆరపెట్టుకోవాలి చూడండి గోంగూర మొత్తం చక్కగా ఇలా ఆరిపోయింది దీన్ని కొలుచుకుంటే ఐదు వందల గ్రాములు అయిందండి నేను ముందుగానే వంద గ్రాముల చింతపండుని నానబెట్టుకొని నానపెట్టుకుని ఉంచుకున్నాను ఈ వంద గ్రాముల చింతపండులో వేడి వేడి నీళ్లు పోసి నానపెట్టుకున్నానండి అది కూడా గుజ్జు తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలోనే ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆ ఆయిల్లోకి కొద్ది కొద్దిగా ఆరిన గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మరి ఒకటేసారి మొత్తం వేసుకోకండి ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న గోంగూర మొత్తాన్ని ఒకటేసారి ఇలా వేయించేసుకోండి చూడండి ఈ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి అంతకుమించి మనకు అవసరం లేదు ఈ గోంగూర వేయించుకోవడానికి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోంగూరని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మా గుంటూరులో ఈ గోంగూర అంటే ప్రతి ఇంట్లో ఉంటుందండి గోంగూర పచ్చడి కానీ ఆవకాయ కానీ చాలా చాలా స్పెషల్ అండి మాకు రెగ్యులర్గా మేము వాడుతూనే ఉంటాము తినే ప్రతి ముద్దలో ఖచ్చితంగా ఫస్ట్ ముద్ద అయితే మేము పచ్చడితో ఏదో ఒక పచ్చడితో తింటూ ఉంటామండి అంత ఇష్టం అనమాట గోంగూర అంటే మరి చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ పచ్చడి చూడండి ఇలా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా గోంగూరని ఇలా బాగా కలిపేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఎలా అంటే గోంగూరలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి ఆకు మొత్తం బాగా దగ్గరగా మగ్గిపోయే అంతవరకు చూడండి ఇలా చూస్తున్నారు కదండి మనకి గోంగూర చక్కగా వేగిపోయి ఉంది ఇప్పుడు మనం సపరేట్గా ఒక పల్లెంలోకి తీసేసుకొని ఆరపెట్టేసుకుందాం ఈ గోంగూర మొత్తం చల్లారే లోపు మనం చింతపండు గుజ్జు తీసుకుందామండి అందుకోసం నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట చింతపండులో పీచులు నారలు విత్తనాలు ఏమీ లేకుండా చక్కగా అన్నీ తీసేసుకొని ఇలా నానపెట్టేసుకోండి నానపెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని నానపెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక వడబుట్ట సాయంతో ఇలా వడకట్టేసుకోండి మీకు ఏదైనా పిప్పి ఉన్నా సరే బయటకు వచ్చేస్తుందండి చూడండి ఇలా చక్కగా మనం వడకట్టేసుకోవడం వల్ల మనకి పచ్చడిలో కూడా ఎలాంటి చింతపండు తొక్కలు కానీ నారలు కానీ ఏం తగలకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోతుందనమాట చక్కగా చూడండి ఎక్స్ట్రా ఉన్న ఈ పిప్పి మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని చక్కగా ఉడకపెట్టుకోవాలి చాలామంది ఇలానే కలిపేసుకుంటారు ఇలా అయితే పచ్చడి నిల్వ ఉండదండి పాడైపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చిక్కగా గుజ్జులాగా తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని మొత్తం ఉన్న నీరు మొత్తం మగ్గిపోయి దగ్గరకు అయ్యేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి ఈ చింతపండు మాడిందంటే పచ్చడి రుచి మారిపోతుందండి అందుకని లోటు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఇలా చిక్కగా గుజ్జులాగా ఉడకపెట్టుకోండి నేను గోంగూర ఫ్రై చేసిన ప్యాన్లోనే చింతపండును కూడా ఉడకపెట్టేసుకున్నానండి మీరు కాదు అనుకుంటే సపరేట్ ప్యాన్లో అయినా ఉడకపెట్టుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే గోంగూర పచ్చడే కలుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి మెంతులు వేగుతూ ఉండగా ఇక ఒక నిమిషంలో దించేసుకుందాం అనే టైంలో ఒక నాలుగు స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని సన్నగా వేయించుకోండి దోరగా వేగితే సరిపోతుందండి చూడండి ఆవాలు మెంతులు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు సపరేట్గా తీసుకొని చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి వంద గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ ఎండుమిరపకాయని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఎండుమిరపకాయలు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనకు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వంద గ్రాముల ఎండుమిరపకాయల్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలు వేసుకోవాలి అలానే రెండు పెద్ద పెద్ద పాయలు తీసుకున్న చక్కగా పొట్టు మొత్తం తీసేసుకున్న వెల్లుల్లిపాయ రబ్బల్ని అలానే ఒక డెబ్భై గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను వంద గ్రాములు తీసుకోవాలండి కానీ మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు వీటి మొత్తాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టుకుంటున్నాను చూడండి వంద గ్రాముల కారం డెబ్భై గ్రాముల ఉప్పు తీసుకున్నాను కొలత అయితే వంద గ్రాములే కానీ రుచి చూసి మరలా యాడ్ చేసుకోవచ్చు అందుకని ఇలా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత నేను ముందుగా చక్కగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న వంద గ్రాముల చింతపండు గుజ్జును కూడా వేసుకుంటున్నాను మీరు పులుపుని మీ గోంగూరను బట్టి వేసుకోండి పుల్లటి గోంగూర తీసుకుంటే ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది నాది పులుపు తక్కువ గోంగూర అండి అందుకే వంద గ్రాములు పట్టింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని చక్కగా ఒక్క రౌండ్ వేయండి మెత్తగా ఏమి వేయొద్దు ఒక రౌండ్ మిక్సీ వేసేసుకోండి మనకి గోంగూర అలా ఆకులాకులుగా అక్కడ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి మనం అన్నంలో తింటూ ఉంటే ఇలా నేను మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని మీరు మొత్తం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఎప్పుడంటే అప్పుడు అంటే మీరు కాస్త తీసుకొని ఒక వన్ వీక్కి సరిపడా మరలా లేదా ఒక పది రోజులకి సరిపడా కొంచెం కొంచెంగా పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకుంటేనే ఫ్రెష్గా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేనైతే అన్ని నిల్వ పచ్చళ్ళు అలానే చేస్తానండి నాకు ఎంత కావాలి అనేది క్వాంటిటీ నేను ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలి ఉన్న దాన్ని మొత్తాన్ని ఒక గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరుచుకుంటాను ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తాలింపు కోసం నేను ఇక్కడ వంద గ్రాముల శనగ నూనె వేసుకుంటున్నాను అంటే వేరుశనగ నూనె వేసుకొని ఆ వేరుశనగ నూనె వేడి అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిలోకి పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి మనం పంటి కింద పప్పులు పడుతూ అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఈ పోపు మొత్తం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు రెండు రెమ్మలు అలానే ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ వేడికే మనకి తాలింపు మొత్తం ఫ్రై అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ పచ్చడి మీకు దోశల్లోకి టిఫిన్స్లోకి అలానే మనకి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది నేను చూపించిన విధంగా మీరు చేసుకున్నట్లయితే మనకి చెక్కు చెదరదండి సంవత్సరం అయినా సరే ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా మా గుంటూరు గోంగూర నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నాను అలానే వాడుకునేది ఇలా తాలింపు పెట్టుకున్నాను మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్